హైట్ వాల్ ఎవరైతే సిఐఎస్ఎఫ్లో మనకు 540 పోస్టులతోటి ASI 10 అండ్ హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకు ఒక వీడియో చేశాను అనమాట 2 weeks బ్యాక్. మనకు జనవరి 30 నుండి మనకు ఫిజికల్ టెస్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఫిజికల్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఎఫిషియన్సీ, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనమాట. అయితే చాలామంది వచ్చేసి అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తాయి బ్రదర్, అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తాయి చెప్పండి, వీడియో చేయడం చాలామంది అయితే కామెంట్ చేశారు. కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఆఫీషియల్ వెబ్సైట్లో అడ్మిట్ కార్డ్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి మన వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే కంపల్సరీ లైక్ చేయండి. వాటితో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. ఇది వచ్చేసి CISF అనేది ఆఫీషియల్ వెబ్సైట్ అనమాట. మీరు గూగుల్ క్రోమ్ వెళ్ళి మీరు CISF RECTT.in మీరు టైప్ చేసిన వస్తుంది. లేదంటే దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ లాగిన్ అయితే ఉంది కదా, లాగిన్ మీద అయితే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కిందకి అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు కరెంట్ ఓపెనింగ్స్ అయితే ఉంటాయి కదా. కానిస్టేబుల్ ఫైర్ 2021, హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్ 2019, ఇక్కడ ASI 10 అండ్ హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్ 2022 ఉంది కదా, మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు వాటిని క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ASI 10 అండ్ హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్ 2022. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ అండ్ కింద ఉన్నటువంటి క్యాప్చర్ చేసి మీరైతే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అయితే బ్రదర్ మీకు ఇంత ప్రాసెస్ వద్దనుకుంటే కనుక నేను డైరెక్ట్గా కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే పెడతాను అనమాట. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది కదా. ఇక్కడ మీ రిజిస్టర్ నెంబర్, పాస్వర్డ్ అండ్ మీరు ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చర్ చేసి లాగిన్ అయితే అంటే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అక్కడ మీరు మీ రిజిస్టర్ నెంబరు, మీరు పాస్వర్డ్ అండ్ సబ్మిట్ చేసిన తర్వాత మొత్తం కూడా మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ ఏముందంటే నోట్ ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ ASI 10 అండ్ హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్ ఆన్ బిఫోర్ October 25, 2022 అని ఇవ్వడం అయితే జరిగింది. అంటే అతను 2022 అక్టోబర్ అయితే అప్లై చేయడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ మీకు ప్రింట్ అడ్మిట్ కార్డు, ఇంగ్లీష్ ప్రింట్ అడ్మిట్ కార్డు, హిందీ అయితే ఉంది. అంటే మీకు ప్రింట్ అడ్మిట్ కార్డ్ అయితే మీకు ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్ అని టైప్ చేయండి, అంటే దాన్ని అయితే క్లిక్ చేయండి. ఒకవేళ మీకు హిందీలో కావాలనుకుంటే ప్రింట్ అడ్మిట్ కార్డ్ హిందీ అయితే మీరైతే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ప్రింట్ అడ్మిట్ కార్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే అడ్మిట్ కార్డ్ ఫర్ అపేరింగ్ PST డాక్యుమెంటేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ASI 10 అండ్ హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్ 2022 ఇన్ CISF అని ఇవ్వడం అయితే జరిగిందనమాట. మొత్తం కూడా ఇతని డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నేను వచ్చేసి ఇది హైడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇక్కడ డీటెయిల్స్ చూసుకుంటే మన సబ్స్క్రైబర్కి వచ్చేసి CISF యూనిట్ VSP విశాఖపట్నం, అంటే మనకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది కదా విశాఖపట్నంలో, వైజాగ్లో అక్కడైతే ఇతనికి ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇతనికి డేట్ ఆఫ్ PST అండ్ డాక్యుమెంటేషన్ ఇక్కడ చూసుకుంటే February 11, 2023 అయితే అతనికి అయితే ఉందనమాట. PST అండ్ డాక్యుమెంటేషన్ అతను రిపోర్టింగ్ చేయాల్సిన టైం వచ్చేసి మార్నింగ్ 6:30 కల్లా అతను రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. 6:30 అంటే 6 లోపు ఉంటే బెటర్ అనమాట. అండ్ ఇంకా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ PST అండ్ డాక్యుమెంటేషన్ అంటే ఓన్లీ మీ హైట్, చెస్ట్, వెయిట్ ఇవి మాత్రమే చెక్ చేస్తారు. తర్వాత మీ డాక్యుమెంటేషన్స్ అంటే మీ డాక్యుమెంట్స్ అనమాట. అంటే మీరు అప్లై చేసినప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారో ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, అవన్నీ కూడా ఒరిజినల్ లేదా, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో OBC అయితే OBC సర్టిఫికేట్ అవన్నీ కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఏమేమి తీసుకుని వెళ్ళాలి అనేది నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కొద్దిగా క్లారిటీగా అయితే లేదు కాబట్టి నేను మళ్ళీ ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. ఇంతే బ్రదర్ ఈ వీడియో. ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేశారో CISF నుండి ASI 10 అండ్ హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్ 540 పోస్టులతో ఉన్నటువంటి నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి ఫిజికల్ టెస్ట్కి అడ్మిట్ కార్డ్ అయితే రావడం అయితే జరిగిందనమాట. దీనికి ఎవరెవరు అప్లై చేశారు, ఎవరికి అడ్మిట్ కార్డ్ వచ్చింది, ఏ డేట్ ఉందనేది మీరు కింద కామెంట్స్ అయితే కామెంట్ చేయండి. అండ్ తెలంగాణ వాళ్ళకి వచ్చేసి బెల్లు హైదరాబాద్లో అయితే వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఏపీ వాళ్ళకి వచ్చేసి CISF యూనిట్ విశాఖపట్నంలో అయితే ఉంటుందన్నమాట. ఇంతే బ్రదర్ ఈ వీడియో. మీకు నా వీడియో మరి నా ఎక్స్ప్లెనేషన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.